హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో సిల్వర్ వస్తువుల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. వెండి వస్తువులను శుభ్రం చేయడం అనేది చాలా పెద్ద పనిగా భావిస్తూ ఉంటాం. ఎంత కష్టపడి శుభ్రం చేసినప్పటికీ ఈ వెండి వస్తువులు అనేవి తెల్లగా కొత్త వాట్ల వలె మెరవకుండా అలాగే ఉండిపోతూ ఉంటాయి. అండ్ ఎంతో శ్రమపడి బ్రష్తో క్లీన్ చేసినప్పటికీ వెండి వస్తువులు అనేవి తెల్లగా మెరవకుండా ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పి ఈ టిప్ని మీరు ఫాలో అయినట్లయితే మనం ఎక్కువ శ్రమ పడకుండా మీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మనం శుభ్రపరచుకున్నట్లయితే మన వెండి వస్తువులు కొన్నప్పుడు ఎలా అయితే కొత్త వాటిలా ఉన్నాయో ఆ విధంగా మారుతాయి. సో ఈ టిప్ని మీరు ఫాలో అయ్యే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు ఉపయోగం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏటో చూద్దాం. సిల్వర్ వస్తువులను శుభ్రపరచుకోవడానికి ముందుగా ఇటువంటి ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నె కొంచెం లోతుగా ఉండి కొంచెం దలసరిగా ఉండేటటువంటి తీసుకోవాలి. సో ఇందులో నేను ఆ బౌల్కి హాఫ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను. అంటే ఇది క్వాంటిటీ వచ్చేసి హాఫ్ లీటర్ వరకు ఉంటుంది. మనం ఇందులో మన ఇంట్లో ఉండే డిటర్జెంట్ పౌడర్, మీరు ఏ డిటర్జెంట్ పౌడర్ యూజ్ చేసినా సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో పెద్ద టేబుల్ స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, అండ్ చిన్నదైతే 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని మన దగ్గర ఉన్న వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో చూడండి, నేను తీసుకున్న వెండి వస్తువులు ఎంత నల్లగా మారిపోయాయో వీటిని ఈ యొక్క సర్ఫ్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆ యొక్క పట్టీల్లో లేదంటే సిల్వర్ వస్తువులో ఏదైతే మట్టి ఉంటుందో ఆ మట్టి అంతా కూడా చూడండి వాటర్లోకి వస్తుంది. సో ఫస్ట్ వాటర్ చూడండి ఏ కలర్లో ఉందనేది, పట్టీలు కూడా చూడండి ఏ కలర్లో ఉన్నాయో. సో మనం కుక్ చేస్తున్నప్పటికీ ఈ యొక్క పట్టీల్లో ఉండే ఈ యొక్క మట్టి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్లో మీరు పూజ మందిరంలో ఉపయోగించే వెండి వస్తువులు కానీ వేటినన్నా సరే శుభ్రపరచుకోవచ్చు. చూడండి ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేది ఏ విధంగా చేంజ్ అయింది, పట్టీల కలర్ చూడండి ఎలా మారుతూ వస్తున్నాయో. మీరు బ్రష్ పెట్టే పని లేకుండా, ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా ఈజీగా ఈ మెథడ్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ సర్ఫ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. చూడండి కలర్ అనేది ఎలా మారుతూ వస్తుందో, అండ్ వాటర్ కలర్ చూడండి ఎలా చేంజ్ అవుతూ వస్తుందో. సో చాలా ఈజీ మెథడ్ అన్నమాట. మనం బ్రష్ పెట్టుకొని చాలాసేపు ఆమినప్పటికీ మట్టి అనేది వదలదు, చాలా కష్టపడుతూ ఉంటాం. ఈ ప్రాసెస్లో మనం బంగారం వెండి కూడా శుభ్రపరచుకోవచ్చు. చూడండి ఆఫ్టర్ 20 మినిట్స్కి వాటర్ అనేది ఎలా చేంజ్ అయిందో, మొత్తం కూడా అందులో ఉండే మట్టి అంతా కూడా వాటర్లోకి వస్తుంది కదండి. సో ఇప్పుడు దీన్ని వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది, బ్రష్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ట్వైస్ వాష్ చేసుకుంటే మనకి పట్టీలు అనేవి చూడండి మీకు చూపిస్తాను ఎంత తెల్లగా మారాయో అప్పటికి ఇప్పటికీ. మనం బ్రష్ పెట్టినా సరే ఈ కలర్లోకి రావండి, నిజంగా మంచి రెమెడీ అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే బిఫోర్గా నేను చాలా చాలా కష్టపడేదాన్ని. ఇది మాకు మా సిస్టర్ని అడిగి నేను తెలుసుకున్న టిప్ అన్నమాట. ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీసి మీతో షేర్ చేసుకున్నాను. సో ట్వైస్ వాష్ చేసుకోవాలి ఇలాగా. ఇలా వాష్ చేసుకుంటే చూడండి అప్పటికి ఇప్పటికీ పట్టీలు ఎంత చేంజ్ ఉందో మీరే చూడవచ్చు. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.